నమస్కారం. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ సైన్స్లోని పలు అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా రాబోతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెలకువల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రధానంగా కాంతి అనేది అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ఇక్కడ మనం గుర్తించవచ్చు. కాంతికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత కాంతికి సంబంధించినటువంటి ప్రశ్నాంశాలు ఏ ఏరియాలలో అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు మనం కూలంకషంగా చూసుకుందాం. ఇక్కడ ప్రధానంగా కాంతి అనేది ఒక శక్తి స్వరూపంగా చెప్పుకుంటాం. స్వయం ప్రకాశకాలైనటువంటి వస్తువుల నుంచి ఈ కాంతి అనేది వెలువడుతుంది అనేటటువంటి అంశాలని మనం గుర్తుంచుకున్నాం. ఇక్కడ సూర్యుడు వంటి స్వయం ప్రకాశకాలైనటువంటి వస్తువుల నుంచి కాంతి వెలువడుతుంది. ఇది ప్రధానంగా ఒక శక్తి స్వరూపంగా మనం గుర్తించాము. ఏదైనా వస్తువుకు సంబంధించినటువంటి ఉనికి మనకు తెలియాలంటే ఆ వస్తువు మీద ప్రధానంగా కాంతి పడి ఆ కాంతి పరావర్తనం చెంది మన కంటిని చేరినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం మనకు కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ దృష్టి జ్ఞానం కలిగేటటువంటి క్రమంలో ఆ కాంతి అనేది రెటీనా మీద ఎంత కాలం పాటు ఉండాలి అనేటటువంటి అంశంలో ప్రశ్న పడే అవకాశం ఉంది. దీనికి సమాధానంగా మనం 1/16 సెకండ్ల పాటు ఈ వస్తువుల నుంచి పరావర్తనం చెందినటువంటి కాంతి మన రెటీనాను తాకినప్పుడు దానికి సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం మనకు కలుగుతుంది. ఇక్కడ సమయం అనేది ఇంపార్టెంట్. 1/16 సెకండ్ల కాలం పాటు అట్లా పరావర్తనం చెందినటువంటి కాంతి మన రెటీనా మీద ఉన్నప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం కలుగుతుంది. తర్వాత ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలో భాగంగా వివిధ కాంతి సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో కాంతి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందనేటటువంటి అంశంలో న్యూటన్, హైగన్స్, మ్యాక్స్ ఫ్లాంక్, అదేవిధంగా మ్యాక్స్ వెల్ అనేటటువంటి శాస్త్రవేత్తలు పలు పరిశీలనలు చేసి ఈ కాంతికి సంబంధించినటువంటి తరంగానికి ఏ స్వభావాలు ఉంటాయనేటటువంటి అంశాలలో పలు సిద్ధాంతాలను మనకు అందించారు. ఇక్కడ కాంతి సిద్ధాంతం యొక్క పేరిచ్చి దీనిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు మీద మనకు ప్రశ్నాంశాలు పడవచ్చు. ఉదాహరణకు న్యూటన్ ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని కాంతి కణ సిద్ధాంతం అని చెప్పేసి అంటాము. ఇక్కడ ప్రశ్నాంశం అడిగే క్రమంలో కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేటటువంటి అంశంలో మనకు ప్రశ్నలు పడేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక్కొక్క శాస్త్రవేత్త అందించినటువంటి ఈ సిద్ధాంతాలను కనుక మనం పరిశీలిస్తే న్యూటన్ ఇచ్చినటువంటి ఆ కాంతి సిద్ధాంతం యొక్క పేరు కాంతి కణ సిద్ధాంతం అని, అదేవిధంగా హైగన్స్ అందించినటువంటి సిద్ధాంతాన్ని తరంగ సిద్ధాంతంగా, కాంతి తరంగ సిద్ధాంతంగా, అంటే కాంతికి తరంగ స్వభావం ఉందనేటటువంటి అంశాలని కాంతి తరంగ సిద్ధాంతము వివరిస్తే దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తగా హైగన్స్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కాంతి యొక్క క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ఫ్లాంక్గా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కాంతికి విద్యుదయస్కాంత తరంగ స్వభావం ఉందనేటటువంటి అంశంలో మ్యాక్స్వెల్ ఇచ్చినటువంటి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీటిని ఇంకొంచెం ఇన్డెప్త్గా అడిగేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జతపరిచే ఓరియంటేషన్లో కూడా ఇక్కడ మనకు ప్రశ్నలు రావచ్చు. అంటే కణ సిద్ధాంతము, తరంగ సిద్ధాంతము, క్వాంటమ్ సిద్ధాంతము మరియు విద్యుత్ తరంగ సిద్ధాంతాలను ఒక జాబితాలో, అదేవిధంగా వాటిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలను రెండవ జాబితాలో ఇచ్చేసి వీటికి సంబంధించినటువంటి జతపరిచే భావనలలో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. సో ఇట్లా మనం ఏ క్వశ్చనేర్ ఏ విధంగా ఉంటుందనేటటువంటి అంశాలను ప్రాథమికంగా గుర్తించినట్లయితే మనకు ఈ పాఠ్యాంశం నుంచి మనం ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. అదేవిధంగా ఈ కాంతికి సంబంధించినటువంటి స్వభావము ఏ తరంగ సిద్ధాంతము ఏ విధంగా ప్రతిపాదించిన అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు పడేటటువంటి అవకాశం ఉంది. న్యూటన్కి సంబంధించినటువంటి కాంతి కణ సిద్ధాంతం అనేది కాంతి ప్రాథమికంగా చిన్న చిన్న కణాల రూపంలో ప్రసరిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా హైగన్స్కి సంబంధించినటువంటి కాంతి తరంగ సిద్ధాంతాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ కాంతి అనేది విశ్వవ్యాప్తంగా ఈథర్ అనేటటువంటి ఒక యానకం గుండా ప్రసరిస్తుందని, ఈ విధంగా యానకం గుండా ప్రసరించేటటువంటి తరంగాలను యాంత్రిక తరంగాలుగా హైగన్స్ సిద్ధాంతం పేర్కొనడం జరిగింది. అయితే కాలక్రమంలో ఈథర్ అనేటటువంటి యానకం విశ్వంలో ఎక్కడా లేదనేటటువంటి అంశాలను గుర్తించిన మీదట ఈ సిద్ధాంతం యొక్క ప్రతిపాదన తప్పుగా భావించడం జరిగింది. మ్యాక్స్ ఫ్లాంక్ ఇచ్చినటువంటి క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారము కాంతి అనేది చిన్న చిన్న శక్తి ప్యాకెట్ల రూపంలో ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ వివరించడం జరిగింది. దీన్ని కనుక పాఠ్యాంశంలో భాగంగా ప్రశ్నల్లో చూసినట్లయితే కాంతి వివిధ శక్తి ప్యాకెట్ల రూపంలో ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాన్ని సిద్ధాంతీకరించినటువంటి కాంతి సిద్ధాంతం ఏమిటి, లేదా దాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఏమిటి అనేటటువంటి అంశంలో మనకు ప్రశ్నలు రావచ్చు. దీనికి సమాధానంగా ఆ సిద్ధాంతాన్ని కాంతి క్వాంటమ్ సిద్ధాంతంగా గుర్తుంచుకోవాలి, ఈ అంశాన్ని వివరించిన శాస్త్రవేత్తగా మ్యాక్స్ ఫ్లాంక్ని గుర్తుంచుకోవాలి.
తర్వాత మ్యాక్స్ వెల్కి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలో చూసినట్లయితే కాంతికి విద్యుదయస్కాంత తరంగ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఇక్కడ కాంతి అనేది విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కాంతి వేగం అనేది ఏ సిద్ధాంతం ప్రకారం ఏ విధంగా మారుతుంది, కాంతి వేగాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి, ఈ రకంగా కూడా మనకు ప్రశ్నలు రావచ్చు. అయితే కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి న్యూటన్ యొక్క కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం అనేది విరళ యానకంలో తక్కువగా ఉంటుందని సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి ఈ సూత్రీకరణ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సాంద్రతర యానకం అంటే అధిక సాంద్రత ఉన్నటువంటి యానకాన్ని సాంద్రతర యానకం అంటాం, అదేవిధంగా తక్కువ సాంద్రత ఉండేటటువంటి యానకాన్ని విరళ యానకంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విరళ యానకంలో కాంతి యొక్క వేగం తక్కువగా ఉందనేటటువంటి భావనను కాంతి యొక్క కణ సిద్ధాంతము ప్రతిపాదించింది. అదేవిధంగా సాంద్రతర యానకంలో ఈ కాంతి యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే కాలక్రమంలో జరిగినటువంటి పలు పరిశీలనల ఆధారంగా ఈ అంశాలు తప్పుగా రుజువు చేయబడ్డాయి. తర్వాత హైగెన్స్, మ్యాక్స్ ప్లాంక్ మరియు మ్యాక్స్ వెల్ ఈ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి భావనల దృష్ట్యా చూసినట్లయితే ఈ కాంతి వేగం అనేది విరళ యానకంలోనే ఎక్కువగా ఉంటుంది, సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. విరళ యానకంలో కాంతి వేగం తక్కువగా సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుందని చెప్పి సిద్ధాంతీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న వస్తే మనం న్యూటన్ మహాశయాన్ని ఇక్కడ మనం ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. మిగిలిన శాస్త్రవేత్తలందరూ కూడా విరళ యానకంలోనే కాంతి యొక్క వేగం ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాలను వారు వివరించడం జరిగింది. మ్యాక్స్ ఫ్లాంక్ మరియు మ్యాక్స్ వెల్ కూడా ఈ అంశాలనే బలపరచడం జరిగింది. తర్వాత కాంతి వివిధ రంగులను వెలువరిస్తుంది కాబట్టి ఈ రంగులను వెలువరించే క్రమంలో కాంతి యొక్క ఏ ధర్మం ప్రభావితం అవుతుంది అనేటటువంటి అంశాల మీద మనకు ప్రశ్నలు రావచ్చు. ఇక్కడ న్యూటన్ మహాశయుడు ఇచ్చినటువంటి సిద్ధాంతం ప్రకారము కాంతికి ఉండేటటువంటి వివిధ రంగులను ఆ కాంతి యొక్క కణాల పరిమాణము నిర్ణయిస్తుందని చెప్పేసి భావించడం జరిగింది. అదేవిధంగా హైగన్స్ మరియు మ్యాక్స్ ఫ్లాంక్, మ్యాక్స్ వెల్ ఇచ్చినటువంటి ఈ సిద్ధాంతాల ఆధారంగా కాంతి యొక్క రంగును నిర్ణయించేది తరంగ దైర్ఘ్యమే కానీ కాంతి యొక్క కణాల పరిమాణం కాదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రధానంగా కాంతి వివిధ రంగులలో ఉండడానికి కారణం అది వివిధ తరంగ దైర్ఘ్యాలతో ఉండడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. తర్వాత కాంతి యొక్క ధర్మాల మీద మనకు గతంలో చాలా ప్రశ్నలు రావడం జరిగింది. ఇక్కడ కాంతి యొక్క ధర్మాలు మరియు వాటి యొక్క అప్లికేషన్స్ మీద కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు కనపడుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ కులంకషంగా చర్చించుకుందాం. మొట్టమొదటి ధర్మంగా కాంతికి రుజు మార్గంలో ప్రయాణించే ధర్మం ఉందనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కాంతి యొక్క రుజు మార్గ ప్రయాణం వలన ఏర్పడేటటువంటి ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను కనుక గమనిస్తే ఈ కాంతి రుజు మార్గంలో ప్రయాణించినప్పుడు నీడలు ఏర్పడతాయని, అదేవిధంగా ఈ ఛాయ ప్రఛాయ వంటి భావనల ఆధారంగా గ్రహణాలను వివరించడం జరిగింది. కాబట్టి కాంతి యొక్క రుజుమార్గ ధర్మం వలన వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అంటే నీడలు మరియు గ్రహణాలు అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత కాంతి యొక్క వేగం శూన్యంలో ఎంత ఉంటుంది అనేటటువంటి అంశంలో డైరెక్ట్ ప్రశ్నలు పడినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శూన్యంలో కాంతి యొక్క వేగం అనేది 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్స్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇది శూన్యం నుంచి ఏదైనా యానకంలోకి కనుక ప్రవేశించినప్పుడు దాని యొక్క వేగం అనేది కొంత మారుతుంది. కాబట్టి ఇక్కడ ఆ సాంద్రతల దృష్ట్యా వాటి యొక్క వేగం ఏ విధంగా మారుతుంది అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నాంశాన్ని కనుక పరిశీలిస్తే ఈ క్రింది వానిలో కాంతి యొక్క వేగం దేనిలో తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశంలో ప్రశ్న పడింది. ఇక్కడ ఆప్షన్స్గా శూన్యము, గాలి, నీరు, గాజు అనేటటువంటి అంశాలను ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో గాజు అనేది మిగతా వాటన్నిటికంటే అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో సమాధానాన్ని మనం గాజుగా గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ దేంట్లో ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్నను మనం ఎక్స్పెక్ట్ చేస్తే శూన్యంలో ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత కాంతికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ధర్మంగా మనం పరావర్తనం అనేటటువంటి ధర్మాన్ని తెలుపుకుంటాం. ఇక్కడ ఏదైనా యానకం మీద లేదా ఏదైనా యానకంలోని ఒక తలం మీద కాంతి పతనం చెందినప్పుడు ఒకవేళ ఆ కాంతి గనక అదే యానకంలోకి తిరిగి ప్రయాణించినట్లయితే ఆ ధర్మాన్ని మనం పరావర్తనంగా చెప్పుకుంటాం. ఈ పరావర్తనం అనేటటువంటి ధర్మం ఆధారంగానే దర్పణాలు పనిచేస్తున్నాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సాధారణంగా దైనందిన జీవితంలో వాడేటటువంటి సమతల దర్పణం పనిచేయడంలో కూడా కాంతి యొక్క పరావర్తన ధర్మం ఇక్కడ
పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ పటంలో చూసినట్లయితే ప్లేన్ మిర్రర్ అనేటటువంటి దాన్ని హారిజాంటల్గా మనం అమర్చినట్లయితే దాని మీదకి పడినటువంటి కాంతి ఈక్వల్స్ అనేటటువంటి ఆ పదం ఈతల వైపు రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ పతనం చెందినప్పుడు దాన్ని ఇన్సిడెంట్ రేగా చెప్పుకుంటాము, అదేవిధంగా అది పరావర్తన చెందినప్పుడు దాన్ని రిఫ్లెక్టెడ్ లైట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రేగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీంట్లో ప్రముఖమైనటువంటి ధర్మం ఏమిటంటే పరావర్తనం అనే దాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పరావర్తనాన్ని యూజ్ చేసుకొని పనిచేసేటటువంటి ఈ వస్తువులను మనం దర్పణాలుగా చెప్పుకున్నాం. ఎన్ని రకాలైనటువంటి దర్పణాలు ఉన్నాయి అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ దర్పణాలను మూడు రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి సమతల దర్పణం, పుటాకార దర్పణం మరియు కుంభాకార దర్పణం. ఇక్కడ పరీక్షకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినట్లయితే ఏ ఏ దర్పణాల యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి అంశాల మీద మనకి ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ సమతల దర్పణంలో వస్తువు యొక్క పూర్తి ప్రతిబింబం కనిపించాలంటే ఆ వస్తువులో ఈ దర్పణం అనేది ఎంత ఎత్తులో ఉండాలనేటువంటి అంశంలో కూడా గతంలోని పరీక్షల్లో ప్రశ్నాంశాలు కనిపించినాయి. ఇక్కడ సమతల దర్పణంలో వస్తువు యొక్క పూర్తి ప్రతిబింబం కనిపించాలంటే ఆ దర్పణం దాని యొక్క ఎత్తులో సగం ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఏవైనా దర్పణాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచినప్పుడు దాంట్లో వచ్చేటటువంటి ప్రతిబింబాల ఆధారంగా కూడా ప్రశ్నలు పడ్డాయి. ఇట్లా ఏటవాలు దర్పణాలు ఏర్పరిచేటటువంటి ప్రతిబింబాలు దీనికి సంబంధించినటువంటి సూత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే n = 360/θ-1 ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ సూత్రం ఆధారంగా ఎన్నెన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ పటంలో చూపినటువంటి ఈ దర్పణాన్ని మనం కుంభాకార దర్పణంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ కుంభాకార దర్పణంలో పతనమైనటువంటి కుంభాకార దర్పణం మీద పతనమైనటువంటి కాంతిని ఇది వికేంద్రీకరిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే కుంభాకార దర్పణాలు స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా ఇవి కాంతిని వికేంద్రీకరిస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ కుంభాకార దర్పణాల యొక్క ఉపయోగాల మీద కూడా మనకు పలు పరీక్షల్లో ప్రశ్నలు అడిగారు. వీటిని ప్రధానంగా మేకప్ అద్దాలుగా, అదేవిధంగా సెలూన్లలో మనం విరివిగా చూసేటటువంటి ఈ అద్దాలను కుంభాకార దర్పణాలుగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వాహనాలకు వాడేటటువంటి సైడ్ వ్యూ మిర్రర్లుగా కూడా ఇక్కడ కుంభాకార దర్పణాలు మనం వినియోగిస్తాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్పణాన్ని మనం కాన్కేవ్ మిర్రర్ లేదా పుటాకార దర్పణంగా మనం ఇక్కడ చూసుకుంటాము. ఇక్కడ వస్తువు నుంచి వచ్చినటువంటి కాంతి దాని నుంచి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒక బిందువు ఎఫ్ అనే బిందువు వద్ద ఇక్కడ కేంద్రీకరించబడేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అనేది కేంద్రీకరణ దర్పణంగా ప్రవర్తిస్తుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అనేది కాంతిని ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరింపజేస్తుంది కాబట్టి దీన్ని కేంద్రీకరణ దర్పణంగా మనం ఇక్కడ గుర్తుంచుకుంటాం. పుటాకార దర్పణాలకు సంబంధించినటువంటి వినియోగాలను గనక మనం చూసినట్లయితే వీటిని టార్చ్ లైట్లు మరియు వాహనాల యొక్క హెడ్ లైట్స్లలో రిఫ్లెక్టర్స్గా వాడుతున్నటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ENT స్పెషలిస్టులు వారు వాడేటటువంటి ఆ హెడ్ లైట్స్ దగ్గర కూడా ఈ పుటాకార దర్పణాలను వాడేటటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అత్యధికంగా వినియోగంలో ఉన్నటువంటి ఈ సోలార్ హీటింగ్ డివైసెస్లో వీటిని రిఫ్లెక్టర్స్గా వాడేటటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కుంభాకార దర్పణాలు మరియు పుటాకార దర్పణాలకు సంబంధించినటువంటి వినియోగాలు అనేవి మనకు నిజ జీవితంలో ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఉపయోగాలు మనకు చాలా ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత పరావర్తనానికి సంబంధించినటువంటి మరొక అంశమే సంపూర్ణాంతర పరావర్తనము. ఈ సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి అంశంలో ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రధానంగా వజ్రం మెరియడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏమిటనేటటువంటి అంశంలో మనకు ప్రశ్నలు చాలాసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా ఇంద్రధనస్సును ఏర్పడడంలో కాంతి యొక్క ఏ ధర్మం అనేది ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశంలో కూడా మన ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేశాము. దీనికి సమాధానంగా మనం సంపూర్ణాంతర పరావర్తనంగా చెప్పుకుంటాము. ఎండమావులు ఏర్పడడంలో కానివ్వండి, వజ్రం మెరియడంలో కానివ్వండి, అదేవిధంగా ఇంద్రధనస్సు ఏర్పడడంలో మరియు నీటిలో ఉండేటటువంటి గాలిబుడుగు అనేది వెండి మాదిరిగా మెరియడంలో కానివ్వండి, ఈ వీటన్నిటిలో తోడ్పెట్టేటటువంటి ఏకైక ధర్మంగా మనం ఇక్కడ కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తన ధర్మాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సంపూర్ణాంతర పరావర్తనం ఆధారంగానే పనిచేసేటటువంటి మరొక పరికరాన్ని ఇక్కడ మనం దృశ్య తంతువులు లేకపోతే ఆప్టికల్ ఫైబర్స్ అంటాము. ఈ ఆప్టికల్ ఫైబర్స్లో లేజర్ కాంతిని ఆధారంగా సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు మనం ప్రయాణించేలా చేస్తాము. ఇందులో ఈ కాంతి అనేది లేదా సమాచారం అనేది నష్టపోకుండా సుదూర ప్రాంతాలకు
ప్రయాణించడంలో ఇమిడి ఉండేటటువంటి ఈ ధర్మాన్ని మనం సంపూర్ణాంతర పరావర్తన ధర్మం ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ధర్మం ఆధారంగానే దృశ్యతంతువులు పనిచేస్తాయి, మరియు దృశ్యతంతువులు అనేవి ఎటువంటి సమాచార నష్టం లేకుండా సుదూరాలకు నాణ్యతతో లోటు రానియకుండా సమాచారాన్ని చేరవేస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వక్రీభవనం గురించి చెప్తాము. వక్రీభవనం గురించి దీని యొక్క ప్రాథమిక భావనలు కనుక మనం పరిశీలించినట్లయితే, కాంతి ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు ఆ రెండు యానకాలను విభజించేటటువంటి తలం దగ్గర కాంతి ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశంలో ఇక్కడ వక్రీభవనం అనేది నిర్వచించబడుతుంది. ఈ విభాజక తలం వద్ద కాంతి అనేది వంగి ప్రయాణిస్తుంది. ఈ విధంగా వంగి ప్రయాణించేటటువంటి కాంతి యొక్క ఈ ధర్మాన్ని మనం వక్రీభవనంగా చెప్పుకుంటాం. ఇక్కడ N2 మరియు N1 అనేటటువంటి ఈ అంశాలను చూసినట్లయితే, హారిజంటల్గా ఉన్నటువంటి లైన్ దగ్గర వేర్వేరు యానకాలను విభజించే తలంగా కనుక మనం పరిశీలించినట్లయితే, N2 నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క లైట్ ఇక్కడ N1లోకి ప్రవేశించేటప్పుడు ఆ రెండు కూడా రుజుమార్గంలో లేకుండా కొంత వంగి ఉన్నటువంటి ఈ ధర్మాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే కాంతి అనేది ఒక యానకం నుంచి మరొక యానకంలోకి ప్రవేశించేటప్పుడు ఆ రెండింటినీ వేర్చేసే తలాల వద్ద అది వంగి ప్రయాణిస్తుందని చెప్పేసి అని, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక నియమంగా మనం N1 sin θ1 = N2 sin θ2. ఇక్కడ θ1 మరియు θ2 అనేవి రిఫ్లెక్టింగ్ యాంగిల్స్, ఇన్సిడెంట్ యాంగిల్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. θ1 అనేది ఇన్సిడెంట్ యాంగిల్గా, θ2 అనేది రిఫ్రాక్టెడ్ యాంగిల్గా ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే, N1 sin θ1 = N2 sin θ2, దీన్ని మనం స్నెల్స్ లాగా మనం ఇక్కడ నిర్వచిస్తాం. ఈ వక్రీభవనం ఆధారంగా పనిచేసేటటువంటి వివిధ వస్తువుల గురించి కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా వక్రీభవనం ఆధారంగా కటకాలు పనిచేస్తాయి అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. లెన్స్ అంటాము. ఈ లెన్స్ పనిచేసేయడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనం ఇక్కడ కాంతి యొక్క వక్రీభవన ధర్మాన్ని ప్రధానంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ కటకాలను కనుక పూర్తిస్థాయిలో పరిశీలించినట్లయితే, రెండు రకాల కటకాలు మనకు అందుబాటులో ఉన్నాయని, అందులో ఒకటి కుంభాకార కటకం మరియు రెండవది పుటాకార కటకంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఈ కుంభాకార పుటాకార కటకాల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుంభాకార కటకం అనేది కాంతిని ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరిస్తుంది. చిన్నతనంలో చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఆ భూతద్దంలో ఉండేటటువంటి సూత్రం కూడా ఇక్కడ మనం దీన్ని పరిశీలించవచ్చు. సూర్యునికి ఎదురుగా ఈ కుంభాకార కటకాన్ని పెట్టేసి ఏదైనా పేపర్ మీదకి ఆ కాంతిని మొత్తం కూడా ఒకచోటికి ఫోకస్ అయ్యేలా చూస్తాం, కేంద్రీకరించేలా చూస్తాం. కాబట్టి వేర్వేరు కాంతి కిరణాల వల్ల ఉండేటటువంటి ఆ వేడి అనేది ఒకే బిందువు దగ్గరికి కేంద్రీకరించబడుతుంది. కాబట్టి అక్కడ ఉష్ణం జనించేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే, కుంభాకార కటకం అనేది ప్రధానంగా కాంతిని ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా పుటాకార కటకానికి సంబంధించిన అంశాలను కనుక పరిశీలిస్తే, ఇక్కడ పుటాకార కటకం అనేది కాంతిని వికేంద్రీకరిస్తుంది, అంటే వేరువేరు బిందువులకు వెళ్ళేలా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ పుటాకార కటకం అనేది కాంతిని వికేంద్రీకరిస్తుందని, అదేవిధంగా కుంభాకార కటకం అనేది కాంతిని కేంద్రీకరిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత దర్పణాల విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ అంశాలు విభిన్నంగా ఉండేటటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్కేవ్ లెన్స్, దీన్ని మనం పుటాకార కటకంగా మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు ఉండేటటువంటి ఆ కాంతి కిరణాలు మొత్తం కూడా సమాంతరంగా కాన్కేవ్ లెన్స్ మీద పతనం చెందినప్పుడు అవన్నీ కూడా అవతల సైడు, కటకం యొక్క అవతల సైడు ఇవి వికేంద్రీకరిస్తుండేటటువంటి అంశాలని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ వక్రీభవనం ఆధారంగా ఈ ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సుదూరం నుంచి వెలువడేటటువంటి కాంతి కిరణాలు కటకం మీద పతనం చెందినప్పుడు అవన్నీ వక్రీభవనం చెందిన తర్వాత ఏ బిందువు వద్దకైతే కేంద్రీకరించబడతాయో ఆ బిందువుని మనం నాభి అంటాము. తర్వాత ఆ కటకం నుంచి నాభికి మధ్య ఉండేటటువంటి దూరాన్ని నాభ్యంతరము, ఫోకల్ లెంత్గా మనం ఇక్కడ గుర్తిస్తాము. ఈ నాభ్యంతరము, నాభి అనేవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. తర్వాత ఏ కటకాలకు నాభ్యంతరం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం మీద కూడా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ధనాత్మక నాభ్యంతరం ఉన్నవి ఏ రకమైనటువంటి కటకాలు, లేదా ఋణాత్మకమైనటువంటి నాభ్యంతరం ఉన్నటువంటివి ఏ కటకాలు అనేటటువంటి అంశంలో మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ధనాత్మక నాభ్యంతరం ఉన్నటువంటి ఈ కటకాలను కుంభాకార కటకాలుగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఒకవేళ నాభ్యంతరం కనుక ఋణాత్మకంగా ఉంటే ఆ రకమైనటువంటి కటకాన్ని మనం పుటాకార కటకానికి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ ఫోకల్ లెంత్కు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ఒకసారి కనుక గమనిస్తే, ఇక్కడ
కుంభాకార కటకానికి సంబంధించి ఆ కాంతి కిరణాలన్నీ రిఫ్రాక్షన్ తర్వాత ఒక బిందు వద్దకు కేంద్రీకరించబడ్డాయి. ఈ బిందువుని మనం ఫోకల్ పాయింట్ లేకపోతే నాభి అని చెప్పేసి అంటున్నాము. కటకం నుంచి ఫోకల్ పాయింట్కి మధ్య గల దూరాన్ని మనం ఇక్కడ ఫోకల్ లెంత్గా నిర్వచించుకున్నటువంటి అంశాన్ని పటం ద్వారా మనం ఇక్కడ గమనించుకోవచ్చు, అదేవిధంగా సులభంగా గుర్తించుకోవచ్చు. తర్వాత వక్రీభవనానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు పడినటువంటి అంశాలని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక గాజు గ్లాసులో నీరును పోసి దాంట్లో ఒక కర్రను గనక ఉంచినట్లయితే, కర్రను లేదా స్పూన్ను గనక ఉంచినట్లయితే, అది ఆ గాజు గ్లాసుని నీటితో ఉండేటటువంటి ఆ తలం దగ్గర స్పూన్ కానీ ఆ కర్ర కానీ వంగినట్లుగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాన్ని మనం వక్రీభవనంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ నీటి యొక్క తలం అడుగు భాగము పైకి లేచినట్లు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా కూడా మనం ఇక్కడ కాంతి యొక్క వక్రీభవన ధర్మాన్ని మనం అక్కడ చెప్పుకుంటాం. మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, నీటిలో ఉండేటటువంటి చేపకు గాలిలో ఎగిరేటటువంటి పక్షికి ఏ విధంగా కనిపిస్తుంది అనేటటువంటి అంశంలో మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నీటిలో ఉన్న చేపకు గాలిలోని పక్షి చిన్నగా ఎక్కువ ఎత్తులో ఉన్నట్లుగా కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పక్షికి చూసినట్లయితే ఈ పక్షికి ఆ చేప అనేది పెద్దగా కనిపిస్తుంది, అదేవిధంగా ఉపరితలానికి దగ్గరలో ఉన్నట్లుగా కనిపిస్తుంది అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత స్నెల్ నియమానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ వక్రీభవన గుణకాన్ని మ్యూతో సూచిస్తాము, అదేవిధంగా ఐని పతన కోణంగా, ఆర్ని పరావర్తన కోణంగా కనుక మనం గుర్తించినట్లయితే మ్యూ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అనేటటువంటి సూత్రాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీన్ని మనం స్నెల్ నియమంగా గుర్తుంచుకుంటాము. ఈ రేషియో ఆధారంగానే ఏ వస్తువులకు ఎక్కువ ఉంటుంది, ఏ వస్తువులకు తక్కువ ఉంటుంది అనేటటువంటి అంశాలను కూడా మనం ప్రశ్నాంశాల్లో భాగంగా చూడవచ్చు. అత్యధిక వక్రీభవన గుణకం కలిగినటువంటి పదార్థంగా మనం ఇక్కడ వజ్రాన్ని చెప్పుకుంటాం. దీని యొక్క విలువ 2.42గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత కాంతికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ధర్మాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, కాంతి యొక్క విశ్లేషణ ధర్మము లేదా విక్షేపణ ధర్మం అంటాం. దీన్నే మనం డిస్పర్షన్గా డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ ఏకవర్ణ కాంతి లేకపోతే తెల్లటి కాంతిని ఏదైనా ఒక పట్టకం గుండా మనం ప్రయాణింపజేసినట్లయితే అది వక్రీభవనం చెందిన తర్వాత 7 రంగులుగా విడిపోయేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ కాంతి యొక్క విశ్లేషణంగా చెప్పుకుంటాం. ఈ విధంగా విడగొట్టేటటువంటి ఆ పదార్థాన్ని మనం పట్టకము లేదా స్పెక్ట్రం అంటాము. పట్టకం అనేది తెల్లటి కాంతిని 7 రంగులుగా విడగొడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ సన్లైట్ని పట్టకం గుండా ప్రసరింపజేసినప్పుడు ఈ పట్టకం అనేది, ప్రిజం అనేది అక్కడ 7 రంగులుగా విడగొట్టేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పటం ద్వారా చూడవచ్చు. ఇక్కడ పటం యొక్క అడుగు భాగం నుంచి లేదా ప్రిజం యొక్క అడుగు భాగం నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్, దీన్నే మనం స్థూలంగా విబ్జీఆర్గా చెప్పుకుంటాం. మనం ఈ విధంగా 7 రంగులుగా అది విడగొట్టేటటువంటి అంశాలను మనం పరిశీలించవచ్చు. అయితే ఇక్కడ ప్రిజం యొక్క అడుగు భాగం నుంచి పరిశీలించినట్లయితే కాంతి ఏ రంగులుగా విడగొట్టబడుతుంది అనేటటువంటి అంశాన్ని మీద కూడా మనకు ప్రశ్న రావచ్చు. అడుగు భాగం నుంచి చూసినట్లయితే కాంతి విడగొట్టబడినటువంటి రంగుల యొక్క వరుస మీద కూడా మనకు ప్రశ్నలు అడిగేటటువంటి అంశాలు మనకి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పటకం అడుగు భాగం నుంచి పరిశీలించినట్లయితే రంగులు విబ్జీఆర్ అంటే వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. దీనికి సంబంధించి తరంగదైర్ఘ్యాల యొక్క ఆరోహణ క్రమాన్ని లేదా అవరోహణ క్రమాన్ని కూడా అడిగేటటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తరంగదైర్ఘ్యాల పరంగా ఈ రంగుల యొక్క ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువగా ఉండేటటువంటి ధర్మాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వయలెట్కి అత్యంత తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్నట్లుగా, ఎరుపు రంగు లేదా రెడ్ కలర్కు ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా శక్తి పరంగా ఈ రంగుల యొక్క ఆరోహణ క్రమాన్ని మనం కనుక పరిశీలిస్తే దీనికి రివర్స్ ఆర్డర్లో వస్తుంది. అంటే అన్నిటికంటే తక్కువ శక్తి ఎరుపు రంగుకు ఉన్నట్లుగా, అధిక శక్తి వయలెట్కు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తరంగ దైర్ఘ్యానికి కాంతి యొక్క శక్తికి మధ్య విలోమ క్రమం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే ఈ అంశాన్ని మనం కూలంకషంగా పరిశీలించుకోవచ్చు, ఈజీగా అవగాహన చెందించుకోవచ్చు. తరంగ దైర్ఘ్యాలు అనేది ఆరోహణ క్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వయలెట్ కాంతికి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుందని, రెడ్ లైట్కి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ శక్తి అనేది రెడ్ కలర్కి తక్కువగా ఉంటుందని, అదేవిధంగా వయలెట్ కలర్కి ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చూడవచ్చు.
ఇక్కడ రెడ్ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తక్కువ అపవర్తనం చెందుతుంది లేకపోతే రిఫ్రాక్ట్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే దీన్ని ప్రధానంగా డేంజర్ లైట్లు లేదా రెడ్ లైట్లలో ఎక్కువగా వాడుతున్నాం. డేంజర్ లైట్గా రెడ్ లైట్ని ఎక్కువగా వాడడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే దానికి తరంగ దైర్ఘ్యం అధికంగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా రిఫ్రాక్ట్ కాదు కాబట్టి ఇక్కడ దాన్ని ఎక్కువ సుదూర ప్రాంతాలకు అది ప్రయాణిస్తుంది కాబట్టి దాన్ని డేంజర్ లైట్గా వాడేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ నీలము ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులకు ఉన్నటువంటి మరొక పేరుని మనం ఇక్కడ ప్రాథమిక రంగులుగా మనం ఇక్కడ చూసుకుంటాము. ప్రైమరీ కలర్స్ అంటాం దీన్ని. నీలము ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులను ప్రాథమిక రంగులుగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఏ కలర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలిత రంగు మీద మనకు ప్రశ్నలు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఎరుపు మరియు నీలం రంగులను కనుక ఆ కాంతిని మిక్స్ చేసినట్లయితే వచ్చేటటువంటి కాంతి ముదురు ఎరుపు రంగులో ఉంటుందని, నీలము ఆకుపచ్చ రంగులు ఉన్నటువంటి ఈ ప్రైమరీ కలర్స్ని కనుక మిక్స్ చేస్తే ఏర్పడేటటువంటి రంగు ముదురు నీలం రంగులో ఉంటుందని, ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ మరియు నీలం మూడింటిని కనుక సమపాలల్లో కనిపినట్లయితే అవి మూడు తెలుపు రంగును ఏర్పరుస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ పటం ద్వారా చూసినట్లయితే గ్రీన్ అండ్ బ్లూ వల్ల మనకు వచ్చేటటువంటి కలరు సయాన్గా మనం ఇక్కడ చూస్తాము. అదేవిధంగా బ్లూ అండ్ రెడ్ కలర్స్ మిక్స్ చేసినట్లయితే వచ్చే కలరు మాజెంటాగా, గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ కలిపినప్పుడు ఇక్కడ మనకు యెల్లో కలర్ వచ్చేటటువంటి అంశాలు మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఒక ప్రాథమిక రంగులోని వస్తువును మరో ప్రాథమిక రంగులోని కాంతి లేదా కళ్లద్దాలు ఇక్కడ నల్లగా కనిపించేలా చూస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ప్రాథమిక రంగు మరొక ప్రాథమిక రంగుని శోషించుకుంటుంది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకుంటే దీనికి ఈజీగా మనం చెప్పవచ్చు. అంటే ఒక ప్రాథమిక రంగులో ఉండేటటువంటి వస్తువును మరొక ప్రాథమిక రంగులో ఉండేటటువంటి కాంతి పడినా లేకపోతే ఆ అద్దాల గుండా చూసినా ఫలితంగా ఆ వస్తువు అనేది నల్లగా కనపడుతుంది అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేసినాయి. ఇక్కడ ప్రాథమిక రంగులు మరియు గౌణ రంగులు అనేటటువంటి రెండు అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రాథమిక రంగుల కలయిక వల్ల అంటే సరైన పాలల్లో ప్రాథమిక రంగులను కలవడం వల్ల ఏర్పడేటటువంటి ఆ రంగుల్ని మనం ఇక్కడ గౌణ రంగులుగా చెప్పుకుంటాం. ప్రాథమిక రంగులు మూడింటిని కనుక కలిపితే ఇక్కడ ఏర్పడేటటువంటి ఫలిత రంగు తెలుపు రంగుకు వస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక గౌణ వర్ణము దానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాథమిక వర్ణం కలిస్తే ఇక్కడ తెలుపు రంగు ఏర్పడుతుంది కాబట్టి ఇట్లాంటి రంగులను మనం సంపూరక రంగులుగా మనం భావించవచ్చు. నెక్స్ట్ కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కాంతి పరిక్షేపణ అనే దాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. కాంతి తన మార్గంలో ఉన్న కణాలను ఢీకొని వేరొక మార్గంలో ప్రయాణించడానే మనం ఇక్కడ కాంతి యొక్క పరిక్షేపణము లేదా స్కాటరింగ్ అని చెప్పేసి అంటాం. ఈ పరిక్షేపణానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు పడేటటువంటి అంశాలు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కనుక చూసినట్లయితే ఉదయించే సమయంలో లేదా అస్తమించే సమయంలో సూర్యుడు ఎర్రగా కనపడడానికి ప్రధాన కారణంగా ఈ కాంతి యొక్క పరిక్షేపణ ధర్మాన్ని మనం చెప్పవచ్చు. అదేవిధంగా పొగమంచు మరియు దుమ్ము గుండా వస్తువులు సరిగా కనిపించకపోవడానికి ప్రధాన కారణంగా కూడా కాంతి యొక్క పరిక్షేపణ ధర్మాన్ని చెప్పవచ్చు. ఆకాశం నీలిరంగులో కనపడడానికి ప్రధాన కారణంగా ఈ వాతావరణంలోని కణాలు నీలిరంగును ఎక్కువగా భూమి మీదకి ప్రసరింప చేయడం వల్ల లేదా స్కాటర్ చేయడం వల్ల ఆకాశం అనేది నీలిరంగులో కనపడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత నలగొట్టబడినటువంటి ఐస్ ముక్కలు మరియు గాజు ముక్కలు వెండిలా మెరిసేటటువంటి అంశంలో ప్రధాన కారణం ఏమిటనేటటువంటి అంశంలో కూడా ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి ప్రధాన కారణం కూడా కాంతి పరిక్షేపణమే అని. అదేవిధంగా చంద్రుని నుండి ఆకాశాన్ని చూసినా లేదా అంతరిక్షంలోని వ్యోమగామికి ఆకాశాన్ని చూసినా ఏ రంగులో కనపడుతుంది అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చంద్రుని మీద వాతావరణం లేదు, అదేవిధంగా అంతరిక్షంలో వాతావరణం లేదు కాబట్టి ఇక్కడ ఆ కాంతిని స్కాటర్ చేసేటటువంటి అంశాలు అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడ చంద్రుని మీద నుంచి చూసినా మరియు అంతరిక్షం నుంచి చూసినా ఆ వ్యోమగామికి ఆకాశం అనేది నల్ల రంగులో కనపడుతుంది. ఈ ధర్మాన్ని మనం కాంతి పరిక్షేపణ జరగదు కాబట్టి ఇక్కడ ఆకాశం అనేది నల్లగా కనపడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యతికరణాన్ని ఇక్కడ చెప్పవచ్చు. కాంతి కిరణాలు ఒకదానికొకటి అధ్యారోహణం చెందినప్పుడు వాటి యొక్క కంపన పరిమితి మరియు తరంగ దైర్ఘ్యం అనేది మారదనేటటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ ధర్మం వల్లనే నీటిపై తేలుతున్నటువంటి ఆయిల్ మరియు సబ్బు బుడగ వివిధ రంగుల్లో కనపడేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే వ్యతికరణం అనేది ఇక్కడ ప్రధాన ధర్మంగా మనం చెప్తాం. నీటిపై తేలుతున్నటువంటి ఆయిల్ మరియు సబ్బు బుడగ అనేది దాని యొక్క కలర్స్ అకస్మాత్తుగా మారుతున్నాయేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే దానికి ప్రధాన కారణంగా మనం వ్యతికరణాన్ని చెప్తాం. ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని చూస్తే వివర్తనం అనేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు.
కాంతి కిరణాలు తన ప్రయాణ మార్గంలో, అవి ప్రయాణించే మార్గంలో ఏదైనా అడ్డుతలాల యొక్క అంచుల వద్ద వంగి ప్రయాణిస్తాయి. దీనికి ప్రధాన కారణంగా మనం కాంతి యొక్క వివర్తనాన్ని, ఈ ధర్మాన్ని ఏమంటారు అనేటటువంటి అంశంలో మనం ప్రశ్నలు కనుక గమనిస్తే ఈ ధర్మాన్ని మనం వివర్తనంగా చెప్తాం. దీని యొక్క అప్లికేషన్ని చూసినట్లయితే ఇక్కడ విమానాశ్రయంలో నిలిచి ఉన్నటువంటి విమానం యొక్క ప్రతిబింబం లేదా నీడ అనేది, ఛాయ అనేది అక్కడ కనిపిస్తుంది, కానీ అది ఆకాశంలో ఎగిరే క్రమంలో దాని యొక్క ఛాయ అనేది భూమి మీద ఏర్పడదు. దీనికి ప్రధాన కారణంగా మనం కాంతి యొక్క వివర్తన ధర్మాన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అదేవిధంగా పారదర్శకంగా ఉండేటటువంటి స్కేలు మరియు పలుచటి క్లాత్లను గుండా మనం వస్తువులను కనుక పరిశీలించినట్లయితే ఆయా వస్తువుల యొక్క అంచులు వివిధ రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సీడీ మరియు డివిడీల మీద రకరకాల రంగులు ఏర్పడడానికి ప్రధాన కారణంగా కూడా మనం ఇక్కడ వివర్తన ధర్మాన్ని ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఎత్తులో ఎగిరేటటువంటి పక్షులు కానివ్వండి, విమానాల యొక్క ఛాయలు ఇక్కడ భూమి మీద ఏర్పడకపోవడానికి ప్రధాన కారణంగా కాంతి వివర్తనము మరియు వ్యతీకరణాలను, రెండింటిని కూడా మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాంతికి మరొక ముఖ్యమైనటువంటి ధర్మాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ధ్రువణము అంటాం, పోలరైజేషను. ఈ ధ్రువణం అనే ధర్మాన్ని పరిశీలిస్తే కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగంగా మనం ఇందాక డిఫైన్ చేసుకున్నాము. ఈ విద్యుదయస్కాంత తరంగాలను ప్రదర్శించే ఈ కాంతిలోని విద్యుత్తు మరియు అయస్కాంత అంశాలను వేరువేరుగా చేసేటటువంటి ఈ ప్రక్రియను మనం ధ్రువణంగా అంటాం. అంటే విద్యుత్తు మరియు అయస్కాంత అంశాలను వేరుపరచగలిగితే ఆ ధర్మాన్ని మనం ఇక్కడ ధ్రువణం అంటాము. ఈ ధ్రువణం ఆధారంగా పనిచేసేవి కూలింగ్ గ్లాసెస్ మరియు హోలోగ్రఫీ అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైనా వస్తువు నాణ్యమైనదా కాదా అనేటటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే మా కంపెనీ యొక్క హోలోగ్రామ్ అక్కడ ఉంటుంది, దాన్ని ఆధారంగానే మీరు ఆ వస్తువును పర్చేజ్ చేయండి అని చెప్పి కొన్ని ప్రకటనలు మనం గమనించవచ్చు. ఈ హోలోగ్రఫీ లేదా 3D విధానంలో ఈ ధ్రువణం అనేటటువంటిది అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఇది తీసుకుంటుంది. అదేవిధంగా లేజర్ కాంతి కిరణాలు కనుక తయారు చేసేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ ధ్రువణం అనేటటువంటి ధర్మం కనిపిస్తుంది. తర్వాత దృష్టి దోషాలకు సంబంధించినటువంటి పలు ప్రశ్నలు మనకి ఇక్కడ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఏ దృష్టి దోషము ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దృష్టి దోషాలు ప్రధానంగా హస్వదృష్టి అనేటటువంటిది, దీర్ఘదృష్టి అనేటటువంటిది, అసమదృష్టి అనేటటువంటిది, వీటికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, నివారణ మార్గాలు ఏంటాయి ఏమిటి అనేటటువంటి అంశంలో మనం ప్రశ్నలు గమనించవచ్చు. ఇక్కడ హ్రస్వదృష్టి అనేది దగ్గర వస్తువుల్ని మాత్రమే చూడగలిగేటటువంటి ధర్మం, అంటే దూరంగా ఉండేటటువంటి వస్తువులు కనపడవు. దీనికి నివారణ మార్గంగా మనం పుటాకార కటకాలను వాడే ప్రయత్నం చేయాలి. పుటాకార కటకాలను వాడడం ద్వారా ఈ హ్రస్వదృష్టికి సంబంధించినటువంటి ఇబ్బందులను మనం నివారించగలుగుతాం. మరొక దృష్టి దోషాన్ని కనుక చూసినట్లయితే దీర్ఘదృష్టిని చెప్పుకుంటాం. ఇక్కడ దీర్ఘదృష్టి ఉన్న వాళ్లకు దూరపు వస్తువులు మాత్రమే కనపడతాయి, వారు దగ్గరగా ఉండేటటువంటి వస్తువుల్ని చూడలేరు. ఈ రకమైనటువంటి దృష్టి దోషాన్ని నివారించడానికి మనం కుంభాకార కటకాలను వాడాలి. తర్వాత మరొక దృష్టి దోషాన్ని కనుక పరిశీలించినట్లయితే అసమ దృష్టి దోషాన్ని ఇక్కడ మనం పేర్కొనవచ్చు. కార్నియాలో లోపం వలన ఈ అసమదృష్టి ఏర్పడుతుంది. తర్వాత దీన్ని నివారించడానికి స్థూపాకార కటకాలను వినియోగించాలనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మరొక దృష్టి దోషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చత్వారాన్ని చెప్పాల్సి వస్తుంది. కంటికి వస్తువుల యొక్క దూరానికి ఆధారంగా కంటి యొక్క రెటీనా లేదా ఆ కంటి కటకం అనేది తనకు తాను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీన్ని మనం నేత్రానుగుణ్యతగా చెప్పుకుంటాం. కంటికి ఈ నేత్రానుగుణ్యత అనేది కనుక లోపిస్తే అప్పుడు వచ్చేటటువంటి ఆ దృష్టి దోషాన్ని మనం చత్వారం అంటాం. దీన్ని నివారించడానికి మనం ద్వినాభి కటకాలను వాడాలి. ద్వినాభి కటకాలను వాడడం ద్వారా చత్వారం అనేటటువంటి దృష్టి దోషాన్ని మనం నివారించవచ్చు. తర్వాత మరొక దృష్టి దోషాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే వర్ణాంధత్వాన్ని ప్రధానంగా చెప్పుకుంటాం. ఇది కంటిలో ఉండేటటువంటి రాడ్స్ మరియు శంఖువులలోని లోపం వలన ఏర్పడుతుంది వర్ణాంధత్వము. ఇది ప్రధానంగా జన్యులోపాల వలన ఏర్పడుతుంది, కాబట్టి దీనికి సరైనటువంటి నివారణ విధానం అనేది లేదు. ఇక్కడ కాంతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు తెలుసుకున్న తర్వాత దీంట్లో క్వశ్చనేర్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ యొక్క ఏరియా ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, దృష్టి జ్ఞానాన్ని కలిగించడానికి కాంతి రెటీనా మీద ఎంత సమయం పాటు ఉండాలనేది ఒకటి ప్రధానమైనటువంటి అంశం. వీటి తర్వాత కాంతి సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను కులంకషంగా మనం చర్చించాల్సిందే, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ ఏ శాస్త్రజ్ఞులు ఏ రకమైనటువంటి కాంతి స్వభావాన్ని వివరించారనేటటువంటి అంశంలో, తర్వాత ఏ సిద్ధాంతం ఆధారంగా కాంతి యొక్క స్వభావం ఏ విధంగా ఉందనేటటువంటి అంశంలో,
మరికొన్ని విషయాలను కనుక చూసినట్లయితే కాంతి వేగాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలలో కాంతి సిద్ధాంతాలు ఏ రకమైనటువంటి వివరణలు ఇచ్చాయనేటటువంటి అంశంలో మరియు తరంగ దైర్ఘ్యం ఆధారంగా కాంతి రంగు నిర్ణయించబడుతుందా, అదేవిధంగా కణాల యొక్క పరిమాణం ఆధారంగా నిర్ణయించబడుతుందా, ఈ విషయాలను వివరించినటువంటి సిద్ధాంతాలు ఏమిటి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరికొన్ని అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే శూన్యంలో కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశంలో డైరెక్ట్ ప్రశ్న పడినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ కాంతి వేగానికి సంబంధించినటువంటి విలువ ఒకటి ఇంపార్టెంట్, 3×10⁸ మీటర్స్ పర్ సెకండ్గా మనం చెప్పుకున్నాం. తర్వాత కాంతికి ఉన్నటువంటి ధర్మాల ఆధారంగా ఏ ఏ దృగ్విషయాలు ఏర్పడుతున్నాయి లేదా ఈ భౌతికమైనటువంటి అంశాలలో కాంతి ఏ ధర్మం అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ రుజుమార్గం యొక్క ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశంలో ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరికొన్ని ధర్మాలు కనుక మనం పరిశీలించినట్లయితే పరావర్తనం యొక్క ఆధారంగా ఏ ఏ వస్తువులు పనిచేస్తున్నాయి లేకపోతే పనిచేసే వస్తువులు ఏమిటి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా పరావర్తనానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ ఎక్కువగా గుర్తుంచుకోవాలి. తర్వాత వక్రీభవనానికి సంబంధించి ఆ వక్రీభవనం ఆధారంగా పనిచేసే వస్తువులు ఏమిటి, తర్వాత వక్రీభవనానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలలో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ కుంభాకార కటకాలు మరియు పుటాకార కటకాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, తర్వాత అవి కాంతిని కేంద్రీకరిస్తాయా వికేంద్రీకరిస్తాయా మరియు నాభ్యంతరాల ఆధారంగా ఏ కటకాన్ని ఏ విధంగా మనం గుర్తిస్తామనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివర్తనము మరియు వ్యతీకరణము, ధ్రువనము వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలలో కూడా అప్లికేషన్స్ మీద మాత్రమే ప్రధానంగా ప్రశ్నలు పడుతున్నటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత దృష్టి దోషాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల్లో భాగంగా కూడా మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఏ రకమైనటువంటి దృష్టి దోషానికి ఏ విధమైనటువంటి నివారణ చర్యలు ఉన్నాయనేటటువంటి అంశంలో మనకు ప్రధానంగా ప్రశ్నలు కనిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. తర్వాత తరంగ దైర్ఘ్యాల ఆధారంగా ఏ రంగు కాంతిని డేంజర్ లైట్గా వాడతాము, తర్వాత సిగ్నల్ లైట్స్ దగ్గర రెడ్ కలర్ని ఎక్కువగా వాడడానికి కారణం ఏమిటి, ఈ రకమైనటువంటి అంశాలలో కూడా అనేక పోటీ పరీక్షలలో ఈ ప్రశ్నలు కనపడడం అనేది జరిగింది. కాబట్టి ఒక ఇంపార్టెంట్ ఏరియాగా కూడా మనం ఇక్కడ దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ధర్మాన్ని ఏమంటామనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీన్ని ప్రధానంగా కాంతి యొక్క విశ్లేషణ ధర్మం లేదా విక్షేపణ ధర్మాన్ని మనం ఇక్కడ చూస్తాము. ఈ విశ్లేషణ మరియు విక్షేపణలో పాల్గొనేటటువంటి ఆ వస్తువుని ఏమంటామనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్నను కనుక ఎక్స్పెక్ట్ చేసినట్లయితే పటకంగా దీన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ప్రిజం అంటాము. ఈ ప్రిజం యొక్క అడుగు భాగం నుంచి ఆ కలర్స్ యొక్క క్రమం ఏ విధంగా ఉంది లేకపోతే ప్రిజం యొక్క అడుగు భాగం నుంచి దూరంగా ఉండేటటువంటి రంగు ఏమిటి లేదా అత్యంత సమీపంలో ఉండేటటువంటి రంగు ఏమిటి అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ పటం ఆధారంగా కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ ఆ పటకం యొక్క పటాన్ని మరియు డిస్పర్షన్ తర్వాత వచ్చినటువంటి రంగుల యొక్క క్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ కలరు ఎక్కువగా వక్రీభవనం చెందుతుంది, ఏ కలరు తక్కువగా వక్రీభవనం చెందుతుంది, దేనికి ఎక్కువ శక్తి ఉంది, దేనికి శక్తి తక్కువగా ఉందనేటటువంటి అంశాల్లో ప్రధానంగా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ రకమైనటువంటి ప్రాథమిక అంశాలు మనం కనుక క్షుణ్ణంగా పరిశీలించి గుర్తుంచుకున్నట్లయితే మనకు ఇవి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టడంలో అతిశయోక్తి ఏమీ లేదు. తర్వాత ఈ ప్రాథమిక రంగుల కలయిక వల్ల ఏర్పడేటటువంటి గౌణ రంగుల విషయంలోనూ, అదేవిధంగా ఒక ప్రాథమిక రంగు కలర్లో ఉండేటటువంటి వస్తువుని మరొక ప్రాథమిక రంగు కాంతి దాని మీద పడ్డప్పుడు అది ఏ రంగులో కనిపిస్తుంది అనేటటువంటి అంశంలో కూడా విరివిగా మనకు ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి కాంతి రంగులకు సంబంధించినటువంటి ధర్మాలు కూడా ఈ క్రమంలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలుగా ఏర్పడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఉదయించే క్రమంలో మరియు అస్తమించే క్రమంలో సూర్యుడు ఎర్రగా కనబడంలో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి లేదా ప్రధానమైనటువంటి ధర్మం ఏమిటి, తర్వాత ఆకాశం నీలిరంగులో కనపడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటటువంటి అంశాల్లో కూడా మనకు గతంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. తర్వాత అంతరిక్షంలో ఉండేటటువంటి వ్యోమగామికి ఆకాశం నల్లగా ఎందుకు కనిపిస్తుంది అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు కనిపించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి కాంతికి సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశాలన్నింటినీ కూడా మనం పదే పదే స్మరణకు తెచ్చుకుంటూ ఇక్కడ రెగ్యులర్గా కనిపించేటటువంటి అంశాలతో గనక ఈ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను జోడించుకుంటూ ఆ సబ్జెక్ట్ని పునశ్చరణ చేసుకోవడం వల్ల అవి ఎక్కువ కాలం పాటు మనకు గుర్తుంటాయి. అదేవిధంగా మార్క్స్ గెయినింగ్లో ఇవి
క్రూషియల్గా మారేటటువంటి అంశాన్ని, కీలకంగా మారేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. నీటిపై తేలుతున్నటువంటి ఆయిల్ కానివ్వండి, సబ్బు బుడగ కానివ్వండి, వివిధ రంగుల్లో కనపడడానికి ఏర్పరచడానికి కారణాలు ఏంటి అనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్నలు చూసాము. దీనికి కాంతి యొక్క వ్యతికరణ ధర్మాన్ని మనం ప్రధానంగా చెప్పుకుంటాం. ఇక్కడ అంశాల యొక్క స్వభావాన్ని డైరెక్ట్ నిర్వచన దృష్ట్యా అడగకపోయినా ఇక్కడ వాటి యొక్క అప్లికేషన్స్ని అడుగుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటి ఒక చార్ట్ రూపంలో ప్రైమరీ థింగ్స్ మొత్తాన్ని కూడా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ చేసుకొని దాన్ని పదే పదే రిపిటేటివ్ టైమ్స్ చూస్తూ ఉండడం వల్ల ఆ అంశాలనే మనకు ఎక్కువగా గుర్తుంటాయి. తర్వాత వివర్తనానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా ఇక్కడ మనకు ప్రధానంగా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సీడీలను కనుక పరిశీలించినట్లయితే దాన్ని కాస్త క్రాస్గా వాటి యొక్క డైరెక్షన్స్ మార్చినప్పుడు వేరే వేరే రంగులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా రంగులు ఏర్పడడంలో ఇమిడి ఉండేటటువంటి సూత్రం ఏమిటనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు రావచ్చు. అదేవిధంగా పారదర్శకమైనటువంటి స్కేల్ దృష్ట్యా కానివ్వండి, లేకపోతే పల్చటి క్లాత్ లేదా చున్నీ నుంచి కానివ్వండి, వస్తువుల్ని చూసినప్పుడు వాటి యొక్క అంచులు వివిధ రంగులలో ఏర్పడతాయి. దీంట్లో ఇమిడి ఉండే ప్రధానమైనటువంటి కారణంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీన్ని మనం వివర్తనంగా చెప్పుకుంటాము. అదేవిధంగా ఎత్తులో ఎగిరేటటువంటి క్రమంలో పక్షుల యొక్క మరియు విమానాల యొక్క ఛాయలు ఇక్కడ కనపడకపోవడానికి కారణం ఏమిటనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి ప్రధానంగా కాంతి వివర్తనము మరియు వ్యతికరణం అనేటటువంటివి ఇవి రెండు కూడా ఇక్కడ ప్లే చేస్తాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ దృష్టి దోషాలకు సంబంధించి దృష్టి దోషం యొక్క స్వభావాన్ని అడిగే క్రమంలో ప్రశ్నలు రావచ్చు. అదేవిధంగా వాటిని నివారించడానికి వాడేటటువంటి వస్తువుల దృష్ట్యా కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు రావచ్చు. ఏ దృష్టి దోషానికి ఏ కటకాన్ని వాడతాం? హ్రస్వ దృష్టి అయితేనేమో పుటాకార కటకాన్ని వాడతాము, దీర్ఘదృష్టి అయితే కుంభాకార కటకాలను వాడతాం. కాబట్టి ఏ దృష్టి దోషానికి ఏ విధమైనటువంటి కటకాలను వాడతాం అనేటటువంటి అంశాలలో ప్రశ్నలు వస్తాయి. అస్మదృష్టికి సంబంధించినటువంటి దృష్టి దోష నివారణకు ద్వినాభి కటకాలను వాడాలనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత వర్ణాంధత్వము ఏ లోపం వల్ల వస్తుంది, లేదా ఈ కంటిలోని రాడ్స్ మరియు శంకువుల్లోని లోపం వలన ఏర్పడేటటువంటి దృష్టి దోషాన్ని ఏమంటారు అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నలను చూడవచ్చు. కాంతికి సంబంధించినటువంటి అంశాలను, ప్రాథమిక అంశాలను రెగ్యులర్ లైఫ్లో వచ్చేటటువంటి ఈ ఉదాహరణలతోటి కనుక మనం జోడించుకొని అన్వయించుకొని కనుక దీన్ని ప్రిపరేషన్ని మనం మెరుగుపరుచుకుంటే దీంట్లో మార్కులు అనేవి ఎట్టి పరిస్థితులలోనూ తేడా రాకుండా చూసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఈ విధమైనటువంటి ప్రిపరేషన్తో మనం మన యొక్క టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్జెక్టును నేర్చుకొని దాని యొక్క అప్లికేషన్స్ దృష్ట్యా మనం మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంది.